సాధించిన వారు వారి యొక్క ఆలోచనలే వారిని విజయం సాధించే విధంగా చేశాయి. ఓడిపోయిన వారికి ఓడిపోయిన వారి ఆలోచనలే వారు ఓడిపోయే విధంగా చేశాయి. మనల్ని పుట్టించిన దైవం సృష్టికర్త గొప్ప గొప్ప నైపుణ్యతలను ఇచ్చి పుట్టించాడు, స్కిల్స్ ఇచ్చి పుట్టించాడు. ఎవరైతే వారి నైపుణ్యతలను వినియోగించుకున్నారో వారు గొప్ప విన్నర్స్ గా గొప్ప సక్సెస్ సాధించారు. ఎవరైతే వారి నైపుణ్యతను వినియోగించుకోలేదో వారు సక్సెస్ ని సాధించకుండా ఉండిపోయారు. ఎందుకని? అసలు వారికి వారిలో నైపుణ్యత ఉన్నదన్న విషయమే తెలియదు. చాలా మందికి స్కిల్స్ ఉన్నదన్న విషయమే తెలియదు. చాలా మంది నైపుణ్యతల మీద, స్కిల్స్ మీద వారి ఆలోచనలు, వారి నమ్మకాలు, వారి అనుమానాలు పొరలుగా వచ్చి చేరిపోయాయి. నైపుణ్యతను గుర్తించలేకపోయారు. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పెయింటర్ అవ్వాలి అనే కోరిక తన లక్ష్యం, తన డ్రీమ్ పెయింటర్ అవ్వాలని తను నేర్చుకుంటున్నాడు. ఒకరోజు ఒక మంచి పెయింట్ చేయాలి అని చెప్పి కూర్చున్నాడు. దాదాపుగా 7 రోజుల పాటు ఏకాగ్రతతో కూర్చొని వర్కౌట్ చేశాడు, ఒక మంచి పెయింటింగ్ వేశాడు. ఆ తర్వాత ఆ పెయింటింగ్ ని తీసుకుని ఆ ఊరు మధ్యలోకి వెళ్ళాడు. ఊరు వారు అందరూ కూడా ఎక్కడైతే జమ అవుతారో, గ్యాదర్ అవుతారో, అక్కడ పెయింటింగ్ చాట్ ని పెట్టేసి ప్రజలకు తెలియజేశాడు, నా లైఫ్ లో నేను గీసినటువంటి మొట్టమొదటి పెయింటింగ్ ఇది. అయితే దీన్ని ఇంకా బెటర్ గా చేయాలంటే ఏం చేయాలి? మీరందరూ గమనించండి, మీకు గనక ఈ చాట్ లో ఏమైనా లోపాలు కనిపిస్తే, ఎక్కడైనా తప్పు అనిపిస్తే, ఏమైనా ఇంకా బెటర్ గా చేయాలనిపిస్తే, అక్కడ మీరు ఒక క్రాస్ మార్క్ ఇయ్యండి అని చెప్పేసి అందరికి తెలియజేస్తాడు. అక్కడ ఒక మార్కర్ పెట్టేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఆ రోజు ఉదయం, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయింది, సాయంకాలానికి మళ్ళీ ఆ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్ళాడు ఆ చాట్ ని చూడటం కోసం. ఏమైంది, ఎలా ఉంది నా పెయింటింగ్, ప్రజల రెస్పాన్స్ ఏంటని ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆ చాట్ చూశాడో తన గుండె బరువెక్కుపోయింది, తన కళ్ళు మొత్తం కూడా నీళ్లతో నిండిపోయాయి. ఎందుకని? అక్కడ ఆ చాట్ మీద తన పెయింటింగ్ కనిపించట్లేదు, మొత్తం క్రాస్ మార్క్స్, క్రాస్ మార్క్స్, బ్లాక్ మార్క్స్ వచ్చేసాయి, మొత్తం నల్లగా మారిపోయింది. తను అనుకుంటున్నాడు, ఏంటి ఇన్ని లోపాలు ఉన్నాయా, ఇన్ని తప్పులు చేశానా, అంటే నేను మంచిగా పెయింటింగ్ చేయలేదు, నేను మంచి పెయింటర్ ని కాదు, నేను గొప్ప పెయింటర్ గా ఎదగాలి అని అనుకోవటం అసలు నా తప్పు నిర్ణయము, నేను ఎప్పటికీ గొప్ప పెయింటర్ గా ఎదగలేను, నాకు పబ్లిక్ రెస్పాన్స్ వచ్చేసింది, ఇక ఈ తర్వాత ఎప్పుడు కూడా ఈ పెయింటింగ్ ఫీల్డ్ లో నేను ప్రయత్నం చేయను, డిసైడ్ చేసుకుంటాడు ఇక ఈ ఫీల్డ్ నేను వదిలేస్తాను అని చెప్పి. ఎప్పుడైతే అతను ఈ నిర్ణయం తీసుకుంటాడో తన ఒక స్నేహితుడు అంటాడు, ఎందుకు రాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, ఒక పని చేయి, నువ్వు ఏ గురువు గారి దగ్గర, ఏ టీచర్ వద్ద అయితే పెయింటింగ్ నేర్చుకున్నావో అతని దగ్గరికి పెయింటింగ్ ని తీసుకుని వెళ్ళు, అతను ఏమంటాడో, ఏం సలహా ఇస్తాడో. అప్పుడు ఇతను అంటాడు, సరే అని చెప్పేసి ఈ చాట్ ని తీసుకుని తన గురువు గారి దగ్గరికి వెళ్తారు. తన గురువు గారి దగ్గర చాట్ చూపిస్తే తన గురువు గారి చాట్ ని చూసి అంటారు, నీ పూర్తి ఊరిలో నీలాంటి గొప్ప పెయింటర్ ఇంకా ఎవడో ఉండడు అని చెప్తాడు. అది విన్న తర్వాత ఆశ్చర్యపోతాడు, అదేంటి గురువు గారు, ఇక్కడ ఎక్కడ కూడా అవకాశం లేకుండా మొత్తం క్రాస్ మార్క్స్ పెట్టారు కదా. అంటే గురువు గారు అంటారు, ఒక పని చేయి, నువ్వు ఏ పెయింటింగ్ మొదట గీసావో సేమ్ ఎగ్జాక్ట్లీ అదే పెయింటింగ్ మరోసారి గీయమని చెప్తాడు. సరే అతను కూర్చుంటాడు, ఈసారి ఏకాగ్రతగా సేమ్ పెయింటింగ్ గీసే ప్రయత్నం చేస్తాడు. ఈసారి 3 రోజుల్లోనే ఆ పెయింటింగ్ కంప్లీట్ చేస్తాడు. గురువు గారి దగ్గర పెయింటింగ్ తీసుకెళ్తాడు. సరే అని చెప్పేసి ఆ గురువు గారు తన శిష్యుడిని ఆ పెయింటింగ్ చాట్ ని తీసుకుని అదే ఊళ్ళో అదే ప్రజల దగ్గర అదే ఊరు మధ్యలోకి వచ్చేసి అదే ప్రజలకు తెలియజేస్తాడు, ఇతను గీసిన మొట్టమొదటి పెయింటింగ్ ఇది, ఇది ఇక్కడ మేము ప్లేస్ చేస్తున్నాము, దీంట్లో కనుక మీకేమైనా లోపాలు కనిపిస్తే దాన్ని సరి చేయండి, ఇలా ఉండాలి కాదు ఇంకా ఎలా ఉండాలో మీకు అనిపిస్తే అలా మంచిగా ఉండే విధంగా పెయింట్ చేయండి అని చెప్పి కలర్ బ్రషెస్ మొత్తం కూడా అక్కడ పెట్టేసి పెయింట్స్ అక్కడ అరేంజ్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం వస్తారు. యథావిధిగా వచ్చి చూస్తే పెయింటింగ్ ఎలా ఉందో అలాగే ఉంది, ఎక్కడ కూడా చిన్న కరెక్షన్ లేదు, అదేంటి ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి, బహుశా ఈ రోజు ప్రజలందరూ బిజీగా ఉన్నారేమో, రేపు కూడా అవకాశం ఇద్దామని చెప్పేసి, రెండో రోజు ఆదివారం కదా, ఈ రోజు మనకి రెస్పాన్స్ వస్తుందని వదిలేస్తారు, ఆదివారం మొత్తం గడిచిపోతుంది, సాయంత్రం అక్కడికి వస్తారు. ఆదివారం సాయంత్రం వచ్చి చూస్తే పెయింటింగ్ యాజ్ ఇట్ ఇస్ గా ఎలా ఉందో అలాగే ఉంది, ఏ ఒక్క కరెక్షన్ లేదు. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ? తప్పులు ఎత్తకడము, తప్పులు పట్టడము అనేది ఎవరైనా చేస్తారు, తప్పులను సవరించడము అనేసరికి ఎవరు కూడా ముందడుగు వేరు. అసలు ఆ సబ్జెక్ట్ తెలియకపోయినా ఏదో తప్పు పట్టి ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, ఎగ్జాక్ట్లీ ఇలాగే మన లైఫ్ లో కూడాను, మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం, మనం ఏదో చేస్తూ ఉంటాం, ప్రయత్నం, మన ఆలోచనలు, ఇవి తెలిసినటువంటి ప్రజలు ఏదో తప్పు పడుతుంటారు. నువ్వా ఈ పని ఎలా చేస్తావు, ఇది నీ వల్ల అవుతుందా, నువ్వు ఆలోచన ఏదో ఉంటే కలిగి ఉన్నావు, మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇది సాధ్యం కాదు, అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు, ఇంత కేపబిలిటీస్ నీలో ఉన్నాయా, రకరకాల కామెంట్స్ వస్తుంటాయి మనల్ని చూసి. అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి ఒకసారి చూడాలి.
కాదు, దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి. ఎప్పుడైతే డిసైడ్ అయ్యాడో ఏమర్థమవుతుంది, ప్రజలందరూ కూడా అతన్ని స్టూపిడ్ చేసే ప్రయత్నం చేశారు, ఇతను స్టూపిడ్ అవడం కోసం సిద్ధమైపోయాడు. ఒకసారి ఆలోచించండి, మన లైఫ్లో ఎన్నిసార్లు మనం స్టూపిడ్గా మారుతున్నాం, ఎన్నిసార్లు ప్రజలు మనం స్టూపిడ్గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు, ఒక్కసారి ఆలోచించండి.